సభకమస్కారం. ముందుగా అందరికి బహుజన పథకం అభినందనలు, శుభాకాంక్షలు. ఇంతకుముందే తమకు చెప్పారు, 15 ఏళ్ళుగా బహుజన పథకం ప్రస్థానం సాగుతోంది. ఈ 15 ఏళ్ళుగా కూడా మాలాంటి వాళ్ళం అందరం అక్క వెనకాల అక్కతో కలిసి నడుస్తూ ఉన్నాము. ఈ మొత్తం చరిత్రను కనుక, అంటే ఈ ప్రసారాన్ని కనుక మనం రికార్డ్ చేయగలిగితే, మన సమాజ చరిత్రను కూడా, తెలంగాణ సమాజ చరిత్రను కూడా రికార్డ్ చేసినట్లు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా నేను నా స్టూడెంట్స్ కూడా ఈ ప్రసారాన్ని కొంచెం విశ్లేషిస్తూ వ్యాసాభిప్రాయాన్ని కూడా నేను అడుగుతుంటాను. నేను పనిచేసే చోట ఇంకా మొదట బహుజన పథకం మొదలైనప్పుడు తెలంగాణ వివక్ష వ్యతిరేకంగా తెలంగాణ కోసం జమించింది. మొత్తం తెలంగాణలో పాట ఆట అది ఎలాంటి పనిచేసినా అందరికీ తెలుసు. అంటే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణని సాధించుకోవడంలో, ఆ వివక్ష వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో మొదట ఉన్నది బహుజన పథకం. దాంట్లో విజయం సాధించాం. తర్వాత అంతే అదే ఓడితోటి ప్రకృతి విధ్వంసాల వ్యతిరేకంగా కూడా తొలి నుంచి బహుజన పథకం పనిచేస్తూనే ఉంది. దానికి మనకి నల్లమలనే ఉంది. నేను పుట్టి పెరిగింది నల్లమల. మా నల్లమలకి యురేనియం వచ్చినప్పుడు బహుజన పథకం కథలోకి ముందుకు నడిచింది. అంతేకాదు ఆ నల్లమలలో మనకి ఉన్న పుష్ప జాతులు ఏవైతే ఉన్నాయో, ఆ పూలు వేల సంవత్సరాల నుంచి అక్కడ కొనసాగుతున్న పూలు, వాటి మనగడని మనం పూజిస్తున్నాం కనుక బతుకమ్మ సందర్భంగా నల్లమలని మనం కాపాడుకుందాం అనుకుంటూ ముందుకు బయలుదేరింది. అందులో కూడా విజయం సాధించింది. దానికి మీరు క్లాప్స్ కొట్టాలి. అంటే ఈ మొత్తం ప్రసారంలో ఈ విజయాలు నాలాంటి ఎంతో మందికి చాలా సూచించాయి. అంటే మనం ఏదైనా నిజంగా అనుకుంటే ముందుకు సాగితే సాధించగలమనే నమ్మకాన్ని కూడా ఇచ్చాయి. అయితే ఈ మొత్తం ప్రసారంలో నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఇంకో అంశం ఏం తీసుకున్నామంటే, మన బహుజన పథకం అంశం ఏంటంటే స్త్రీలపై వివక్ష, దోపిడీ, అణచివేత, హింస. అయితే ఈ విషయంలో మాత్రం, అంటే మొదట భ్రూణహత్యలతో మొదలుపెట్టి ఆడపిల్లని పుట్టని విధానం మొదలుపెట్టు చివరికి ఆడపిల్లని కాపాడుతుందాం అనుకొచ్చాం. ఈ పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ప్రకృతి విధ్వంసం కూడా అలాగే దిగజారుతుంది. కానీ మనకి నల్లమల విజయం స్ఫూర్తి తీసుకుంది. అట్లాగే ఇప్పుడు అక్కడ తీసుకున్న, అంటే బహుజన పథకం తీసుకున్న అంశం ఏంటంటే సమాజ నిర్మాణంలో స్త్రీలు. ఇప్పుడు సమాజం ప్రస్తుతం ఎలాంటి సందర్భంలో ఉందంటే, స్త్రీల మీద ఉన్న, అంటే దిశ దగ్గర నుంచి కలకత్తాలో మెడికో వరకు జరుగుతున్న దాడులు, విధ్వంసాలు చూస్తున్నాం కదా. అంటే ఇంకా దిగజారుతూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో సమాజం అంతా ఆడవాళ్ళని కేవలం విక్టిమ్స్ గుర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా ఎప్పుడు విక్టిమ్స్ అన్న దృష్టితోనే చూస్తుంది. కానీ విక్టిమ్స్ కాదు, ఆడవాళ్ళు విక్టిమ్స్ కాదు, సమాజ నిర్మాతలు అనడంలోనే బహుజన బతుకమ్మ వేసి ముందడుగుతుంది. అదే ఈసారి నినాదం. సమాజ నిర్మాణంలో వాళ్ళంతా, వాళ్ళ నిర్మాత అంటే ఎట్లా ఎట్లా అంటే చాలా రకాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక అభివృద్ధిని చూద్దాం. ఆర్థిక అభివృద్ధి ప్రాథమిక ఆర్థిక అవసరాలను తీర్చడంలో 50% జీడీపీ సపోర్ట్ చేసేది ఆడవాళ్ళు. అంటే అది ఇంటి పనులు కావచ్చు, వంట పనులు కావచ్చు, అలా చాలా మంది దాన్ని చిన్న పనిగా చూస్తారు. అట్లాగే రకరకాల సేవలు వాళ్ళు చేసే షాడో వర్క్ కింద మండిపోయింది. కానీ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళు 50% పనిచేస్తారు. అదేనా సంస్కృతి విషయం తీసుకోండి. ఒకవేళ సంస్కృతి అంటే మన కట్టు బొట్టు, ఆహారపు అలవాట్లు, నైతిక అలాంటి విషయాలు తీసుకుంటే దాన్ని కూడా వీళ్ళే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంటే ఒక ఒక ప్రాంతం సంస్కృతి గురించి చెప్పాలంటే ఆహార వ్యవహారాలను చూస్తారు కదా. ఇప్పటికి కూడా ఆ దుస్తుల విషయంలో కానీ, ఆహార వ్యవహారంలో కానీ ఆడవాళ్ళు ఆ ప్రదేశానికి సంబంధించిన, ఆ భూమికి సంబంధించిన పంటలు పండించడంలో కావచ్చు, దాన్ని ఎలా వంట రంగంలో మార్చుకోవడం కావచ్చు, ఇలాంటి అన్ని గృహశాస్త్రాల్లో వాళ్ళే ముందున్నారు. ఇక నైతిక విషయానికి వస్తే వాళ్ళ పాపం సంస్కృతిలో ఆడవాళ్ళందరినీ మూలాలను చూసి తోసేసింది ఈ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి. అయినా కానీ ఆ సంస్కృతిని ఇప్పటి వరకు ఎవరైనా కొనసాగిస్తున్నారంటే అమెరికా కావచ్చు, తెలిసి కూడా కావచ్చు,
ఎలా ఏం జరుగుతుందంటే దాని దాంట్లో ఆ సంస్కృతి కొనసాగింపులో కూడా ఆడవాళ్ళని ముందున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది సమాజ నిర్మాణంలో స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళు మేఘపరమైన జ్ఞాన రంగాలలో చేసిన కృషి ఇంకా ముఖ్యమైనది. మన తెలంగాణ విషయాన్ని చూస్తే నాకు ఎంత సమయం మన తెలంగాణ విషయానికి చూస్తే 7వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దంలోనే నల్గొండ ఆమె సంస్కృతం నేర్చుకుని సంస్కృతంలో ఆమె సొంత కథని ఆత్మకథ రాసింది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆత్మకథలు ఆధునిక కాలంలో వచ్చాయని, కానీ ఆమె ఆత్మకథలో నాటకంగా రాసింది సంస్కృతంలో. అది 7వ శతాబ్దంలో ఆ పుస్తకం మనకి అధ్యక్ష దొరకడం లేదు, కానీ దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి 7వ శతాబ్దం. అదే మళ్ళీ 11వ శతాబ్దం 12వ శతాబ్దం వచ్చేసరికి మనకి సమ్మక్క సారక్క తెలుసు, రుద్రమదేవి తెలుసు. రుద్రమదేవి పాలనలో ఆమె ఆమె తీసుకున్న సంస్కరణలు తెలుసు. అట్లాగే సమ్మక్క సారక వాళ్ళ సారకలు ఒక రకమైన ఈ అణచివేతకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో వాళ్ళు చూపించిన స్ఫూర్తి తెలుసు. 12వ శతాబ్దంలో ఇదే ప్రాంతంలో అక్క మహాదేవి ఆమె మొత్తం ప్రపంచం తొలితరం స్త్రీవాదిగా పిలుస్తారు. ఆమె వచనాలు రాసింది, ఆ వచనాలలో స్త్రీలకు సంబంధించిన అంశాలని ఆమె చాలా అద్భుతంగా అందరి ముందు పెట్టింది 12వ శతాబ్దంలోనే. అదే శతాబ్దంలో మొట్టమొదటి తెలుగులో మొట్టమొదటి రాసిన కూడా ఈ తెలంగాణ ఆమె కుప్పంపి. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఎన్నో యక్షగానాలు రాశారు ఆడవాళ్ళు, ఎంతో మంది సంగీతాలు రాశారు. మనకు మొదలకు సంబంధించిన రామాయణం గురించి తెలుసు. ఇంకా అదే కాకుండా 15వ సెంచరీ తర్వాత 16వ సెంచరీ నుంచి మన తెలంగాణలో కాంపోజిట్ కల్చర్ ఒకటి ఇవాల్వ్ అయింది. ఇక్కడికి ముస్లింలు కావచ్చు, భిన్న మతాల వాళ్ళు అందరూ కలిసి జీవించడంలో ఉండే ఒక ఒక బ్యూటీని తెలంగాణ సమాజం ప్రపంచం ముందు తీసుకొచ్చింది. అట్లా ఎంతో మంది ముస్లిం స్త్రీలు హైదరాబాద్ కేంద్రంగా 100 మంది ముస్లిం స్త్రీలు పనిచేశారు. ఒకప్పుడు తన శక్తి సామర్థ్యాలతో సంపాదించిన ఆయన మొత్తం ఆస్తిని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. ఒకప్పుడు ఆమె జాగీరు, కానీ ఆమె సంబంధించిన జ్ఞాపకాలు మన మన మెదడు నుంచి ఎప్పుడో పోయి మన చరిత్ర నుంచి పోయింది. మన చరిత్ర అంటే హిస్టోరీ అయిపోయింది, హిస్టరీ అంతా హిస్టోరీ అయిపోయింది. మనకు కావాల్సింది హర్ స్టోరీ. ఆ హర్ స్టోరీలో అప్పుడు మనకి మహాకవాయి చాలా కనిపిస్తుంది. అట్లాగే మన ప్రాంతంలో ఆడపిల్లల కోసం స్కూల్ పెట్టిన సుగ్రా హుమాయి మిర్జా అంటే కనిపిస్తుంది. 1920లోనే 200 మంది ముస్లిం మహిళలు రచయితలు భవిత్రులు పనిచేసిన వాళ్ళు ఇక్కడ. అంతేకాదు 1928 నాటికి మొత్తం సంస్కరణ ఉద్యమాన్ని స్త్రీల కోసమే మొదలుపెట్టిన సంస్కరణ ఉద్యమం హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. మనం ఇప్పటికీ వీరేశ్వర గారి గురించి సంస్కరణగా చదువుతుంటాం, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్త్రీల కోసం స్త్రీలే ముందుకున్న సంస్కరణ ఏదైతే ఉందో అది మన తెలంగాణలోనే మొదలైంది. అది మగవాళ్ళని మొదలు పెట్టిన సంస్కరణ. వాళ్ళు ఏమన్నారు, విధవా వివాహం, పునర్వివాహాలు వద్దు, బట్టలు చనిపోయిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలి, చిన్నపిల్లలకి పెళ్లి వద్దు, అలాంటి అంశాలు సతీ సాగరం వద్దు అన్నారు. కానీ హైదరాబాద్ స్త్రీలు ఏమన్నారు తెలుసా, ఆడవాళ్ళకి ఓటు కావాలన్నారు, ఆస్తిలో భాగం కావాలన్నారు, భరణం ఇవ్వాలి ఒకవేళ విడిపోతే అన్నారు, విడాకుల హక్కు కావాలన్నారు, పిల్లల పెంపకంలో కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అసలు ఇప్పుడు ఏదైతే అఖిల భారత ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఢిల్లీ ఉందో దాన్ని పుట్టుకొని హైదరాబాద్ సంస్కరణ ఉద్యమమే కారణమని వాళ్ళు చెప్పారు రిపోర్టులు. ఇది మనందరికీ ఎంతమంది తెలుసు, నాకు కూడా నేను వెతికితే వెతికే దొరికిన అంశాలు. అందుకే మనం మన హర్ స్టోరీస్ అని మనం బయటికి తీయాలి. నానా రంగాల్లో ఇలాంటి ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, వీళ్ళంతా సమాజం ఇప్పుడు మనము అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనమందరం ఇక్కడ అనుభవిస్తున్న ఆడవాళ్ళందరం హక్కులు ఆ సంస్కరణ ఉద్యమం తెచ్చిన ఫలితమే. అది మనలో చాలా మందికి తెలియదు. అది ఆ విషయాలన్నింటి కూడా మనం మాట్లాడుకోవాలి. అప్పుడే స్త్రీలపై జరుగుతున్న ఏదైనా దోపిడీ అంచేత ఏదైనా ఉండాలి. దానికి అసలు మూల కారణం ఏంటంటే స్త్రీలు సమాజ నిర్మాణంలో భాగము, వాళ్ళు కూడా మనతో పాటుగా
మానవుని మేధావులు అని గుర్తించిన నాడు ప్రభుత్వాలు కానీ పౌర సమాజం కానీ ఆ దిశగా పనిచేసిన నాడు మాత్రమే ఈ విషయాలు మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. అందుకోసం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటి రెండు అంశాలు చేస్తే బాగుంటుంది. అంటే ప్రభుత్వం చేయాల్సింది, పౌర సమాజం చేయాల్సింది. ఇంతకుముందు మనం అన్నట్టు మనం హర్ స్టోరీస్ చదవాలి, రాయాలి. అది రాస్తున్న రచయితులను, మహి కవయితులను మనము గుర్తించాలి, గౌరవించాలి. అది పౌర సమాజం చేసేది. ప్రభుత్వం చేసేది అంటే మనకి అసలు మహిళా యూనివర్సిటీ లేకపోయేది. ఆ తెలంగాణ ఏర్పడకంటే ముందే మహిళా యూనివర్సిటీ కోసం మేమంతా ఉద్యమించాం. మహిళా యూనివర్సిటీ కావాలని అడిగిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత, అప్పుడు ఒక రెండేళ్ళు వస్తుందనుకుంటే బహుశా 5 ఏళ్ళ తర్వాత దాన్ని అనౌన్స్ చేశారు. ఏం చేశారు? కోటి విమెన్స్ కాలేజ్, నేను అక్కడే చదువుతున్నాను. ఆ విమెన్స్ కాలేజ్ మేము మాత్రం యూనివర్సిటీగా మార్చి, మహిళా యూనివర్సిటీగా మార్చేశారు. పెద్ద మార్పు ఏమీ లేదు మహిళా యూనివర్సిటీ అన్నారు దాన్ని. కానీ మేమే కోటి విమెన్స్ కాలేజ్. అంతకుముందు మేము ఏమడిగామంటే ఒక మహిళా యూనివర్సిటీ అప్పటికి పెద్ద జిల్లాలో ఒకటైన పాలమూరు జిల్లా అండ్ విమెన్ లిటరసీ రేట్ చాలా తక్కువ ఉన్న జిల్లా, అక్కడ ఒక పాలమూరు యూనివర్సిటీ పెట్టి ఇంకా వీలైతే ప్రతి జిల్లాలో పెట్టి ఇంకా బాగుంటుంది, అట్లాగే ఒక మహిళా యూనివర్సిటీ ఓల్డ్ సిటీలో కూడా పెడితే బాగుంటుంది అని మేము సూచించాము. సరే, అదే దాన్ని మార్చేశారు. దాని కనీసం ఆ యూనివర్సిటీకి లక్ష్మీకారు ఒక ప్రత్యేక ప్రతిపత్తి, ఒక్కొక్క దగ్గర ఒక విశాలమైన స్థలంలో మహిళల కోసం యూనివర్సిటీకి స్థలం కేటాయించలేదా? 150 ఎకరాలు అలాంటి చేయవచ్చు ప్రభుత్వాలు తలుచుకుంటే. అయితే ఒకటి సంతోషం, ఈ ప్రభుత్వం ఆ మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషం. కానీ అదే దిశగా ఈ ప్రభుత్వం ఇంకోటి ఆలోచించాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే తన జాగీరంతా మనం వారసత్వ సంపదగా అందుకున్నామో ఆ భూమి మొత్తం అక్కడున్న ఎన్ని ఎకరాలున్న మొత్తం ఒకప్పుడు మహిళ కాబాయిలే, ఆమె పేరుతో అటెన్షన్ మాట్లాడాలి, ఆమె పేరు పెట్టి బాగుంటుంది అని నా సూచన. అట్లే కాకుండా ఇంతకుముందే చెప్పాను నేను, చాలా మంది అంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నా నేను ఎక్కువ చెప్పడం లేదు కానీ 100,000 మంది స్త్రీలు సమాజ నిర్మాణంలో మార్పు కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు మన తెలంగాణ సమాజంలో. అలాంటి వాళ్ళని కొంతమంది కనీసం 10 మంది విగ్రహాలు మన ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. మనకి తెలిసి ఇప్పుడు ఒక మొల్ల అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ 10 మంది అయినా సంఘం లక్ష్మీబాయమ్మ ఉన్నది, మనకి సదాలక్ష్మి ఉన్నది, అంతకంటే ముందు 12వ శతాబ్దం నుంచి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆధునిక కాన్షియస్నెస్ భారతదేశంలో బెంగాల్ మహిళల తర్వాత కూడా ముందే ఉంది, తెలంగాణ స్త్రీలే ముందున్నారు. మనం ఈ రోజు అనుభవిస్తున్న ఏ ఆధునికమైన ఆలోచనలు ఏవైనా ఉన్నాయో దానికి పాదులు వేశారు. నిజమైన ఆధునికతలో ఉన్న నిజమైన అంశాలను తీసుకున్న వాళ్ళు వాళ్ళు. ఇప్పుడంటే అన్ని పెడదలు పడుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా మనం చెప్పాలంటే అట్లాంటి చిహ్నాలు మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, పౌర సమాజంలో ఆ జ్ఞాపకాలు రేపుతుండాలి. అందుకని ట్యాంక్ బండ్ మీద 10 మంది విగ్రహాలైనా పెట్టాలి. మన తెలంగాణ వైభవానికి అది ఇంకొకటి ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మన నేను ఈ మధ్య ఊళ్ళో ఉంటున్నాను, గ్రామీణ సమాజం గ్రామాలు ఆడవాళ్ళు పనులు చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికి కూడా కూలికి వెళ్ళడం మన ఇంటికి వంట చేయడం అన్ని కూడా. కానీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లలని ఇంకో పిల్లలు చూడడానికి ముంచి పెట్టుకోవడం అనేది నేను చూస్తున్నాను. అయితే నే ప్రతి ఊళ్ళో ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఒక ప్రజా విశ్వవిద్యాలయం ప్రతి జిల్లాలో పెట్టాలి. ప్రజా విశ్వవిద్యాలయం నేను అట్లాంటి నేను అమెరికాలో చూశాను. అమెరికాలో నేను అలాంటి దాంట్లో ఫిలాసఫీ చదువుతున్నాను. నేను అక్కడ టీచ్ చేస్తున్నప్పుడు అంటే ఫీజు కట్టలేదు కనుక నేను అట్లాంటి దాంట్లో చదువుతున్నాను. అంటే ఒక యూనివర్సిటీ ప్రజా విశ్వవిద్యాలయం అంటే ఏంటంటే అందరికీ ఫ్రీగా 10 వేల తర్వాత సాయంత్రం పూట నాలాంటి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వాలంటీర్స్ వెళ్ళి అక్కడ పనిచేస్తారు. అంటే క్వాలిఫైడ్ వాళ్ళు చేసి వాళ్ళకి తత్వశాస్త్రంలో కళల్లో ఇప్పుడు బౌద్ధ మతం ఇచ్చే ఇలాంటి ట్రైనింగ్ కొంతమంది ఇప్పుడు అరుణోదయంలో తీసుకుంటున్నారు. కానీ అలాంటి అందరికీ ఊరుగా ఉండాలంటే అలాంటి ఒక ఏర్పాటు ఉంటే కళలకు సంబంధించి కూడా అక్కడ ట్రైనింగ్ పొందవచ్చు, తత్వశాస్త్రం చదవచ్చు, భాషలు నేర్చుకోవచ్చు, ఇంగ్లీషు తెలుగు ఉర్దూ మన భాష మన దేశంలోనే నేర్చుకోవాలంటే 250 భాషలు ఉన్నాయి. భాషలు కూడా మన సంపద, అది గొప్ప సంపద.
ఇవన్నీ గ్రామీణ స్త్రీలకి యువతకి అందుబాటులో కావు. అది కూడా మనం ఒక డిమాండ్ గా ముందుకెళ్తే బాగుంటుంది. ప్రజా విశ్వవిద్యాలయం అని ప్రజా విశ్వవిద్యాలయం ఇంకా చేయవలసిన పని ఏంటని నేను అనుకుంటున్నానంటే అంగన్వాడీ వ్యవస్థ ఒకటి ఉన్నది, దాన్ని ప్రీ స్కూల్ గా మార్చగలిగితే. అంటే అంగన్వాడీ ఇప్పుడు ఏంటంటే పిల్లలని కోడిపిల్లలాగా చూస్తుంది, వాళ్ళకి తిండి పెట్టేది మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ 5 ఇయర్స్ వాళ్ళ ముందు మనత్వం రూపుదీసుకునే సమయం కనుక దాన్ని ప్రీ స్కూల్స్ గా గుర్తించి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. మరి ముఖ్యంగా చివరిగా విమెన్స్ అకాడమీ ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. ఎందుకంటే ఆ విమెన్స్ అకాడమీ ద్వారా అందులో ప్లానింగ్ కమిటీ అంతా విమెన్ గారు ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన అంశాలు వీటన్నింటినీ ఈ ప్లానింగ్ కమిటీకి ఇవ్వాలి. ఎందుకంటే స్త్రీలకి ప్రకృతితో ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు, అదృష్టవశాత్తు పురుషులకు తెలియపోయినంతగా. అందుకని ప్రకృతి పరిసరాలకు సంబంధించింది, ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన అంశాలు కావచ్చు, తర్వాత మిగిలిన ఈ అంశాల పైన పెరుగుతున్నటువంటి అన్నింటినీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో స్త్రీల భాగస్వామ్యం లేనంత వరకు ఏది ముందుకు సాగదు, ఏ ప్రాంతం ముందుకు సాగదు, ఎలాంటి అభివృద్ధి ఉండదు. అభివృద్ధిని వేరే నిర్వచిస్తున్నారు. అందుకని ఇలాంటి ఒక విమెన్స్ అకాడమీ కూడా అవసరమని అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ విషయాలు సో ఈ విషయాలన్నింటినీ కూడా బహుజన బతుకమ్మ ఊరుగా తీసుకెళ్ళి చెప్పాల్సింది. ఇంకొక విషయం చివరికి చెప్పి నల్లమలలో బహుజన బతుకమ్మ పాత్ర ఎనలేని ఆ విజయం వెనకాల, అందుకు నల్లమల వలంతా మేము వినపడి ఉంటాం. అట్లాగే ఇప్పుడు మరో నల్లమల వికారాబాద్ అవ్వబోతుందని ఆ విషయంలో కూడా మనందరం ఒక్కతో పాటు నడిచి వీలైనంతగా ధ్వంసమైపోతున్న అడవులను, అంటే అవి నోరు లేని ప్రకృతి, నోరు నొక్కబడ్డ స్త్రీ, వీళ్ళిద్దరు ఒకే తీరుగా విధ్వంసానికి లోనైతున్నారు. ఈ రెండు అంశాలు తీసుకొని సాగుతున్న బతుకమ్మ బహుజన బతుకమ్మ బృందానికి మనవంతుగా మనం ఏ రకంగా చేయగలిగిన మన కాంట్రిబ్యూషన్స్ అది చాలా గొప్ప మార్పు దోహదమవుతుంది. మరి ముఖ్యంగా అక్క ఈ బృందానికి ఉన్న ఆప్టిమిజం, భవిష్యత్తు మీద వాళ్ళకు ఉన్న నమ్మకం కావచ్చు, ఎన్ని ఎన్ని ఆటపోట్లు ఉన్నా కానీ మళ్ళీ మొదటికి వచ్చింది ఆడవ లక్ష్యం. అది ఎక్కడ ఆగిపోకుండా ముందుకే సాగుతుందని పోరాటం పెట్టి సలాం. థ్యాంక్ యూ సో మచ్.